ఎన్నిక ఎన్నికకి పూటపూటకి కొత్త వేషాలు, కొత్త మాటలు, కొత్త పంచాయతీలకు తెరదీస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రోజుకో కొత్త వాదాన్ని ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నిన్న ఎమ్మెల్యే బాలకసుమన్ గారు హుజూరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. 7 సంవత్సరాల నుంచి హుజూరాబాద్లో ఏం పని జరగలేదు, హుజూరాబాద్ బాగా వెనుకబడిపోయింది, కనీసం ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం, రాష్ట్ర క్యాబినెట్లో నెంబర్ 2గా ఉన్నటువంటి మంత్రికి చాతగాలేదు అని అంటే, మరి నెంబర్ 1 ఏం చేసిండు, నెంబర్ 3లు, నెంబర్ 4లు, నెంబర్ 5లు ఏం చేసిర్రు, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచించాలి. నేను దుబ్బాక ఎన్నికల ప్రచారం అప్పుడు ఒక మాట చెప్పినాను, సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల అనేటువంటి నియోజకవర్గాలకు మినహా ఇతర ఏ నియోజకవర్గానికి కూడా పారదర్శకంగా డబ్బులు కేటాయించలేదు అని నేను ఏ మాటనైతే చెప్పినో ఆ మాటని నిన్న బాలకసుమన్ గారు ఎండార్స్ చేసిండ్రు. ఎందుకంటే కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా దాదాపు 4 సంవత్సరాలు పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారి నియోజకవర్గంలోనే కనీసం ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశం కాలేదు అంటే అది ప్రభుత్వ పనితీరుకు దర్పణమా, ఈటల రాజేందర్ గారి పనితీరుకు దర్పణమా, ఒకసారి మిత్రుడు బాలకసుమన్ చెప్తే బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మిత్రుడు బాలకసుమన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక లేదా ఉత్తరం రిలీజ్ చేసిర్రు, మొత్తం అబద్ధాలు, మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల తర్వాత మొత్తం అబద్ధాలనే ఎజెండాగా పెట్టుకొని ప్రచారం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈటల రాజేందర్ గారు గతంలో చంద్రశేఖరరావు గారికి ఒక ఉత్తరం రాసిండ్రని ఒక తప్పుడు ఉత్తరాన్ని రిలీజ్ చేసి ప్రజల ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన లేఖ 100కి 100% తప్పుడు లేక, ఫేక్ లేక అని చెప్పి ఈరోజు హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీస్ అధికారులంతా మీ చేతిలోనే ఉంటారు కాబట్టి ఆ లేఖ ఒరిజినల్ లేఖనా తప్పుడు లేఖనా, దాన్ని మీడియాకు రిలీజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరని ఒక మంచి విచారణ చేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రుడు బాలకసుమన్ నిన్న ఇంకా ఏదో చెప్తా ఉన్నాడు, తండ్రి లాంటోడు కేసీఆర్ మీద అసలు నీకు అట్లా అభాండాలు వేయడానికి మనసు వస్తుంది అని చెప్పి ముచ్చట పెట్టిండు. నేను అడుగుతున్నా, కేసీఆర్ తండ్రి అయితే మరి కొడుకు పట్ల ప్రవర్తించినటువంటి తీరేంది? ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పిన ఈటల రాజేందర్ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తండ్రి లాంటి వాడు ప్రవర్తించినటువంటి తీరేంది? రాజేందర్ గారు కొడుకు అయితే రాజేందర్ కొడుకు ఏమవుతాడు మరి మీకు? మనుమని పట్ల మీ ప్రవర్తన ఏంది? తండ్రి పట్ల కొడుకు ప్రవర్తన సరిగా లేనప్పుడు మనుమని పట్ల మీ ప్రవర్తన ఎట్లుంది? మీ హిమాంశు పట్ల మీ ప్రవర్తన ఎట్లుంది? రాజేందర్ గారి కొడుకు పట్ల మన్మడికి వరుస అయ్యేటువంటి నితిన్ పట్ల మీ ప్రవర్తన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. అంటే మనదాకా వస్తేనే ఏదైనా నొప్పి తెలుస్తుంది, పెయిన్ అర్థమవుతుంది. తండ్రి లాంటివాని గురించి మాట్లాడతావా? నేను అడుగుతున్నా బాలకసుమన్ గారు, మరి కొడుకు లాంటివాని మీద అట్లా అర్ధరాత్రి అపరాత్రి కేసులు పెట్టి ఊడవీకొచ్చా ఉద్యోగం? మన్మని లాంటివాన్ని, కోడలు లాంటి అమ్మాయిని, ఇంట్లో ఆడపిల్లని వ్యాపారం చేసుకునేట ఆమెను తీసుకొచ్చి కేసులు పెట్టియొచ్చా? తండ్రి అనే గౌరవం ఈటల రాజేందర్కి లేకపోతే కొడుకు అనేటువంటి అభిమానం, మనుమడు అనేటువంటి అభిప్రాయం మరి మీకెందుకు లేదు, మీ నాయకత్వానికి ఎందుకు లేదు అనేది ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆ నాయకత్వం చెప్తే బాగుంటుంది. సరే, ఈటల రాజేందర్ గారు తప్పుడు పద్ధతులలో భూములు కొన్నారు, కొన్న భూములు తప్పుడు భూములు అని అనుకుందాం. ఒక్క నిమిషానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట నిజమే అనుకుంటే ఆ భూముల్ని ఏడ తాకట్టు పెట్టిండు ఈటల రాజేందర్ గారు? ఎవరి కోసం తాకట్టు పెట్టిండు? అయ్యా బాలకసుమన్ గారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని చెప్పి మన కోసం బాగా ఊదుతున్నటువంటి పత్రిక ఏదైతే మీరు రోజు మీ గురించి రాస్తుందో ఆ నమస్తే తెలంగాణ అనేటువంటి దినపత్రికని పెట్టేటందుకు పైసలు అవసరమైన రోజు ఇదే భూములని తాకట్టు పెట్టి అదే ఈటల రాజేందర్ అనేట ఆయన పైసలు ఇచ్చిండు. ఆనాడు అది మంచిదైతే ఇవాళ అది తప్పెట్లయిందో ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాలి.